అందరికీ గెట్ ఇట్ క్లియర్ విత్ గోవింద్ ఛానల్కి స్వాగతం అండి. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి 60 పోస్టులు వెలువడుతున్నాయి. ఎగ్జిక్యూట్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఎగ్జామ్ ఎప్పుడు 24 తారీఖు 7వ నెల, అంటే నెల కంట కొంచెం ఎక్కువ రోజులు సమయం ఉంది. సో మనం చాలా శ్రద్ధతో చదవాల్సిన టైం వచ్చేసింది. ఇంకా ఆడుతూ పాడుతూ చదివిస్తాం చాలా రోజులు, బట్ ఇప్పుడు ఇంకా మనం చదివిన కాసేపైనా ఫోకస్తో చదవాలి. సో పేపర్ 2 వచ్చేసి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ స్ట్రక్చర్. అందులో ఫోర్త్ టాపిక్ వచ్చేసి పురాణాలు. మన పురాణాలు ఎన్ని? 18 పురాణాలు. ఎవరు రాశారు? వ్యాసుడు రాశాడు. వ్యాసుడు ఎన్నో అవతారం? 17వ అవతారం. విష్ణువు యొక్క 17వ అవతారం వ్యాసుడు. పురాణాలు ఎన్ని? 18 అష్టాదశ పురాణాలు. సో అందులో భవిష్య పురాణానికి వచ్చేసి నెంబర్ ఏంటంటే 9. మనం ఆల్రెడీ 8 పురాణాలు డిస్కస్ చేసాం. కావాలంటే వీడియోస్ నా వీడియోస్కి వెళ్ళి చూడండి, ప్లేలిస్ట్లో ఉంటాయి. సో ఈరోజు మనం భవిష్య పురాణం గురించి మాట్లాడుకుందాం. భవిష్య పురాణం, ఓకే. భవిష్య పురాణం ఇందులో మెయిన్గా ఒకటి గుర్తుపెట్టేసుకోండి, భవిష్య పురాణం అంటే మనందరం చాలామంది సత్యనారాయణ వ్రతం చేయించుకునే ఉంటాం. సత్యనారాయణ వ్రతం ఎప్పుడు చెప్పినా భవిష్య పురాణం నుంచి, భవిష్య పురాణంలోంచి అంటారు. సో సత్యనారాయణ వ్రతం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ భవిష్య పురాణం అంతా గుర్తొచ్చి సత్యనారాయణ వ్రతమే. సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు ఎలాగ జరుగుతుందంటే భవిష్య పురాణం ఆధారంగా జరుగుతుంది, ఓకే. కట్ చేస్తే ఇప్పటిదాకా 8 పురాణాలు మాట్లాడుకున్నాం కదా, అవి ఏంటి సార్? ఫస్ట్ పురాణం బ్రహ్మ పురాణం, 10,000 శ్లోకాలు, ఓకే, హెడ్తో పోల్చబడింది. 10,000 శ్లోకాలు హెడ్తో పోల్చబడింది. రెండవ పురాణం పద్మ పురాణం, 55,000 శ్లోకాలు హార్ట్తో పోల్చబడింది. మూడవ పురాణం మనకి విష్ణు పురాణం. విష్ణు పురాణంలో 23,000 శ్లోకాలు రైట్ షోల్డర్తో పోల్చబడింది. నాలుగవ పురాణం వాయు పురాణం, 24,000 శ్లోకాలు లెఫ్ట్ షోల్డర్తో పోల్చబడింది. బట్ ఇందులో 11,000 మాత్రమే మిగిలాయి. ఐదవ పురాణం భాగవత పురాణం, 18,000 శ్లోకాలు థైస్తో పోల్చబడింది. ఆరవ పురాణం నారద పురాణం, బొడ్డుతో పోల్చబడింది. ఇందులో వచ్చేసి 25,000 శ్లోకాలు. ఏడవ పురాణం మార్కండేయ పురాణం, ఇందులో 9,000 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. ఇది వచ్చేసి రైట్ లెగ్తో పోల్చబడింది. ఎనిమిదవ పురాణం అగ్ని పురాణం, లెఫ్ట్ లెగ్తో పోల్చబడింది. 15,400 శ్లోకాలు. సో 8 పురాణాలు ఏంటో తెలిసే కదా. సార్ రోజు ఎందుకు సార్ పాత పురాణాల గురించి చెప్తున్నారంటే రివిజన్ అయిపోతుందని, మన వీడియోలోనే రివిజన్ అయిపోతుందని. సో ప్రతిసారి ముందు జరిగిన పురాణాలు అన్ని కథలు చెప్పుకుని వస్తాను నేను, ఓకే. సో 9వ పురాణం అయిన భవిష్య పురాణం దగ్గరికి వెళ్ళిపోదాం. ఏం చెప్తుందండి భవిష్య పురాణం అంటే? మెయిన్గా సత్యనారాయణ స్వామి వ్రతం గుర్తుపెట్టుకోండి, ఓకే. ఎన్ని శ్లోకాలు? 14,500 శ్లోకాలు. ముందు దాంట్లో 15,400, ఇందులో 14,500 శ్లోకాలు ఉన్నాయి. అధ్యాయాలు ఎన్ని? 585. ఎన్ని అధ్యాయాలు గుర్తుండాలా సార్ ప్రతిదానికి అంటే నాకు తెలిసినంతవరకు అవసరం లేదు, ఓకే. ఏం చెప్తుందో చూద్దాం. భవిష్య పురాణం సృష్టి వర్ణన, పురాణోత్పత్తి క్రమము, షోడశ సంస్కారాలు, సావిత్రీదేవి మహత్యం, స్త్రీల శుభాశుభ లక్షణాలు, స్త్రీ ధర్మాలు, నానా విధాలైన వ్రతాలు, రథసప్తమి మహత్యం, సకల కార్యాలకు సూర్యుడే మూలమని సిద్ధాంతం, సాంబుని చరిత్ర, సూర్యదేవ మహత్యం, దేవతల ప్రతిమల లక్షణాలు, సూర్య పూజా ఫలాలు, ధర్మస్వరూపం, వాస్తు పూజా విధానం, పద్మావతి, వీరవర, కామాంగి, త్రిలోకసుందరి, చంద్రావళి, జీమూతవాహనుడు మొదలైన వారి కథలు, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలు, కల్కి అవతార వర్ణన, అన్నదానం యొక్క ప్రాశస్త్యం, సకల దానాల విధానం, సదాచార ధర్మం మొదలైన విషయాలు ఇందులో ఉన్నాయి. సూర్యదేవుని వర్ణన ఈ పురాణంలో ఉన్నంత విస్తృతంగా మరెక్కడా లేదు. భవిష్య పురాణంలో సూర్యుడు మెయిన్ అండి, సూర్యుడు. సో రథసప్తం ఎందులో వస్తుంది? భవిష్య పురాణంలో వస్తుంది. అలా గుర్తుపెట్టేసుకోండి. సత్యనారాయణ స్వామి వ్రతం ఎందులో వస్తుంది? భవిష్య పురాణం. సూర్యుడు గురించి, రథసప్తం గురించి చెప్పేది భవిష్య పురాణం.
అలాగే కాకుండా ఇందులో విక్రమ బేతాల కథలు కూడా భవిష్య పురాణంలో ఉంటాయి. అన్నదానం యొక్క మహిమ చెప్పేది కూడా భవిష్య పురాణమే. భార్య భర్తలు ఎలా మసులుకోవాలో కూడా చక్కగా తెలిపింది ఈ పురాణం. ఇలా కాకుండా ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్పిందండి. ఈ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే 8 రకాలైన వివాహాల గురించి చెప్పింది. వివాహ సాంప్రదాయాలు ఏది భవిష్య పురాణమే. ఏంటా వివాహ సాంప్రదాయాలు అంటే, ఫస్ట్ది బ్రహ్మ వివాహం అండి. బ్రహ్మ వివాహం అంటే ఏం లేదు, విద్యా సంపన్నుడైన వ్యక్తికి సాంప్రదాయబద్ధంగా సకల విధ లాంఛనాలతో కన్యాదానం చేస్తే అది బ్రహ్మ వివాహం. ఇది ధర్మ సంబంధమైంది. ప్రజెంట్ అయ్యేవన్నీ బ్రహ్మ ముహూర్తాల నుంచి కాబట్టి బ్రహ్మ వివాహాలే ప్రజెంట్ అని, మామూలుగా అంటే పెద్దలు చేసే పెళ్ళిని బ్రహ్మ వివాహం అనుకోవాలి. విద్యా సంపన్నుడైన వాడికి, వినయ సంపన్నుడైన వాడికి ఇచ్చి చేస్తే బ్రహ్మ వివాహం. అలా కాకుండా యాగశాలలో జరిగిందనుకోండి, యాగశాలలో ఋత్వికుడుగా ఉన్న వ్యక్తికి అలంకార సహితంగా కన్యాదానం చేస్తే దైవ వివాహం అండి. అంటే బ్రాహ్మణుడికి, అంటే ఋత్వికుడికి ఎవరైతే యజ్ఞం చేస్తున్నాడో అతనికి మొత్తం అలంకారంతో సమేతంగా ఒక అమ్మాయిని అప్పచెప్పు అనుకోండి, దైవ వివాహం అండి. ఇంకా దైవానికి ఇచ్చి పెళ్లి చేసినట్టే. మూడోది ఏంటంటే ఆర్ష వివాహం. ఒకటి లేదా రెండు గోవుల జంటలను వరుణు వైపు నుంచి ధర్మబద్ధంగా తీసుకుని కన్యాదానం జరిపితే ఆర్ష వివాహం అండి. ఆర్ష వివాహం అంటే ఏంటంటే ఏం లేదు, ఎదురుకుండా ఈ మగ పెళ్ళివాడు ఏం చేస్తాడంటే ఆడపిల్లివారికి గోవులు ఇచ్చి పెళ్లి చేసుకుంటే ఆర్ష వివాహం అవుతుంది. అంటే ఎదురు కట్నంలాగే. ధర్మేచ అద్దేచ కామేచ నాతిచరామి అని వధూవరులు ఇద్దరూ మాటకు కట్టుబడి వివాహం ఆడితే ప్రజాపత్య వివాహం ఇంకో రేపు. అంటే ఏం లేదు, ఇందులో జస్ట్ మాటే, ఒక మాట ద్వారా వాళ్ళందరూ కలిసి ఉన్నారనుకోండి. ధర్మేచ అద్దేచ కామేచ నాతిచరామి, ఇంకా ఇందులోని నిన్ను వేడును ఈ మూడిటిలో అని చెప్పేసి వధూవరులు ఇద్దరు కలిసిపోతే అది ఇంకా ప్రజాపత్య వివాహం. అలా కాకుండా ఐదోది ఏంటంటే, ఇక్కడ కాదు ఇక్కడ చెప్తాం, కన్యా తాలూకు జ్ఞాతులకు అంటే అమ్మాయి తరపు వాళ్ళకి యథాశక్తిగా ధనాన్ని ముట్టజెప్పి జరిపే వివాహం అసుర వివాహం అండి. అంటే కన్యాశుల్కం డబ్బులు ఇచ్చేసి అమ్మాయిని కొనేసాం అనుకోండి, అది అసుర వివాహం అండి. అలాంటి పెళ్ళి అసుర వివాహం అవుతుంది. అలా కాకుండా వధూవరులు ఇద్దరికీ సమ్మతంగా తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా చేసుకుంటే గాంధర్వ వివాహం అండి. పెళ్ళి అయిపోయి అంటే లేచిపోయి పెళ్లి చేసుకుని తల్లిదండ్రులకు ఒప్పుకోకుండా పారిపోయి చేసుకుని లవ్ మ్యారేజెస్ అని గాంధర్వ వివాహాలండి. ఓకే, నెక్స్ట్ ఏడోది. ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేదు, ఇష్టంగా లేకుండా అమ్మాయి ఏడుస్తుంది అబ్బాయి నచ్చలేదని, అయినా కూడా కొడుతూ అమ్మాయిని లాక్కొచ్చి చేసేసుకున్నారనుకోండి, రాక్షస వివాహం అండి. సినిమాల్లో చూపిస్తారు రాక్షస వివాహం. అలా ఎనిమిదో వివాహం ఏంటంటే, అమ్మాయి పడుకున్నప్పుడే లేపేసాడు. అంటే అమ్మాయి పడుకుంది, నిద్రావస్థలో ఉంది, అమ్మాయి స్పృహతో లేదు అలాంటప్పుడు తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటే పైశాచిక వివాహం. అలాంటి టైంలో చేసుకుంటే పైశాచిక వివాహం. ఇలా 8 రకాలైన వివాహాల గురించి భవిష్య పురాణం, ఎన్నో పురాణం, ఇది మనకి 9వ పురాణం, క్లియర్ కట్గా చెప్పింది 8 రకాల వివాహాల గురించి. నేను మీకు నోట్స్ పెడతాను టెలిగ్రామ్లో, గాబరా పడకండి. టెలిగ్రామ్ లింక్ ఇది. వీడియో కనుక నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, గుడ్ డే.